తెలంగాణలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ విషాదం చోటు చేసుకుంది. భద్రాచలం మాజీ ఎమ్మెల్యే బీజేపీ నాయకురాలు కుంజ సత్యవతి మృత్యువాత పడ్డారు. ఆదివారం రాత్రి ఆమె తన నివాసంలో ఉన్న సమయంలో తీవ్రమైన ఛాతీ నొప్పి రావడంతో కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించారు. ఆమెను పరిశీలించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు ధృవీకరించారు. ఇక ఆమె మృతి పట్ల అన్ని రాజకీయ పార్టీల నాయకులు తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తున్నారు. కుంజా సత్యవతి దంపతులు మొదట్లో సిపిఎం పార్టీలో ఉండేవారు. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరారు. 2019 ఎన్నికల్లో భద్రాచల నుంచి సత్యవతి కాంగ్రెస్ టికెట్ పై గెలిచారు. వైఎస్ఆర్ మరణానంతరం జరిగిన పరిణామాల నేపథ్యంలో పార్టీలు మారారు. అనంతరం బీజేపీలో చేరారు. ఇక అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ నుంచి ఆమెకు టికెట్ దక్కే అవకాశాలు ఉన్నట్లు కూడా తెలుస్తోంది.